ఎంతో క్లిష్టతరమైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సను రెనోవా ఎన్జీఐఎల్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అతుల్ కుమార్ దుబే అడ్వాన్స్డ్ సిర్రోసిస్ లివర్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నాడని, ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులను సంప్రదించిన వ్యాధి బాగా ముదిరిపోవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేమని తేల్చారని, దీంతో దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్లోని తమ రెనోవా ఎన్జీఎల్ హాస్పిటల్కి వచ్చారని, ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. అతుల్ భార్య మమతా దుబే లివర్ దానం చేయడానికి ముందుకు రావడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేసినట్లు వివరించారు. అతుల్ దంపతుల ఆరోగ్యం కూడా బాగుందని, ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స భారీ వ్యయంతో కూడుకున్నదని, కానీ తక్కువ ఖర్చుతో తమ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కొంత భాగాన్ని డొనేట్ చేయడానికి ఆవిడ ముందరకు వచ్చారు ఎంతో ధైర్యంగా. మరి అది సామాన్యమైన విషయం కాదు. ఆవిడకి ఎటువంటి రోగాలు లేవు, హెల్దీ పర్సన్. ఆవిడ తన అవయవాన్ని తన భర్త ప్రాణాన్ని కాపాడడానికి కోసమని ఆవిడ ముందరకు వచ్చి అవయవదానానికి అంగీకరించారు. మరి ఆవిడకి కూడా మమత, ఆవిడ పేరు మమత దుబే. ఆవిడకి కూడా మరి ఒక క్లిష్టమైన ఆపరేషన్, డోనర్ హెపటెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా ఆవిడలోని కొంత లివర్, సుమారుగా సగభాగం లివర్, ఆమెలోని సగభాగం లివరు తీసి ఆయనకి మళ్ళా చెడిపోయిన లివర్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి, అదేవిధంగా రక్తనాళాలు ఏవైతే అవి డ్యామేజ్ అయి ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్ రక్తనాళాల ద్వారా, వాటిని గ్రాఫ్ట్ పద్ధతి ద్వారా వాటిని మళ్ళా కొత్త నాళాలు, రక్తనాళాలు అమర్చి ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ని మనము దుబే గారికి చేయడం జరిగింది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు చేయడం అనేది మన యొక్క సంస్థ యొక్క ఇంపార్టెన్స్ని, దాంట్లో ఉన్నటువంటి నైపుణ్యతని మీ ముందరికి తీసుకురావడం కోసమే ఈ యొక్క కేసుని ముందరు పెట్టడం.